11, నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. అనంతపురం జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో పల్లె రఘునాథ్ రెడ్డి ఉదయమే వచ్చి ఇంటింటికి వెళ్లి సుడిగాలి పర్యటన నిర్వహించారు. 6-7 వార్డులలో వీధి వీధికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు కావడంతో ఇచ్చిన హామీలు జరిగాయా లేదంటే ఇంకా ఏమైనా ఉన్నాయా అంటూ స్థానిక ప్రజలను ఇంటింటికి వెళ్లి ముసలి ముతకను యువతీ యువతులను కలిసి సమస్యలపై ఆరా తీశారు. అమ్మ, అవ్వ, అన్న, అక్క, బుజ్జి అంటూ వీధి వీధికి చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. కొంతమంది వృద్ధులు, వికలాంగులు పింఛన్లు ఇవ్వలేదని చెప్పడంతో అక్కడే అధికారులకు ఆదేశాన్నిచ్చి వాటిని ఇవ్వాలని హుకుం జారీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పుట్టపర్తిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే నా ధ్యేయమని, అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని, అదేవిధంగా త్రాగునీటి సమస్య లేకుండా నిరంతరం త్రాగునీరు వచ్చే విధంగా చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం పుట్టపర్తి మున్సిపాలిటీలో గుడ్ మార్నింగ్ పుట్టపర్తి కార్యక్రమాన్ని నిర్వహించి అన్ని వార్డులు తిరిగి సమస్యలను తెలుసుకుని వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని ఆయన తెలియజేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక నగరం పుట్టపర్తి. ఈ పుట్టపర్తి నగరానికి, ఈ కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యేగా ఎన్నిక అవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, ఈ పుట్టపర్తి నగరాన్ని అన్ని రంగాలను బాగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేత ఈరోజు మార్నింగ్ వాక్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. మొదటి రోజే ఈ గుట్ట మీద 6th వార్డు 7th వార్డులో పర్యటించాము. ఇవ్వదు పర్యటన రావడానికి కారణం ఏముంటాయి, ఇంకా ఏమైనా పనులు మిగిలింటే, అంటే ఇంకా ఏమైనా ఇల్లు లేవా, పెన్షన్ లేవా, బియ్యం కార్డు లేవా, ఇంకా డ్రైనేజ్ సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఇంటి పట్టాల సమస్య ఏమైనా ఉందా, ఇవన్నీ కనుక్కొని ఎప్పటికప్పుడు ఈ పొద్దు ఏవైతే మేము పరిశీలించామో అవి ఈవినింగ్ లోపలే ఏదైనా అవకాశం ఉండేటివి పరిష్కారం చేసి తొందరగా కొన్ని ఏదన్నా ప్రభుత్వంతో పెండింగ్ ఉంటే ప్రభుత్వానికి లెటర్ రాసి పెడతాము. ఈ విధంగా సాధారణంగా ఎప్పుడు పుట్టపర్తిలో ఉన్నా కూడా ఒక వార్డు ఏదో వార్డు తీసుకొని మార్నింగ్ వాక్ ఈ నెల అంతా అసెంబ్లీ సమావేశాలకి ముందు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాను. అదే సమయంలో కొన్ని పెండింగ్ సమస్యలు ఉన్నాయి, కొన్ని స్థల సమస్య ఎటువంటి ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేయడం కాకుండా 3,250 నభూతో నభవిష్యత్తుగా ఎప్పుడు ఊహించినంతగా ఇక్కడ ఇండ్లు వచ్చాయి. ఆ ఇండ్ల నిర్మాణాన్ని పరివేక్షించాలి. అదేవిధంగా మంచి బ్రిడ్జ్ వచ్చింది, కడతా ఉంటే నీళ్ళు వచ్చాయి, అది ఒకటి. బ్యూటిఫికేషన్స్కి 5 కోట్లు వచ్చాయి. అన్నిటికంటే అతి ముఖ్యమైనది అంటే తాగునీటి ఇద్దరు నివారించడానికి ఈ బుక్కపట్నం రిజర్వాయర్కి మారుస్తుందని, దాంట్లో 42 కోట్లతో ఒక ప్రాజెక్టు, తాగునీటి ప్రాజెక్టు కూడా వచ్చింది. అది కానీ కంప్లీట్ అయితే పుట్టపర్తి నీళ్లు 24 అవర్స్ వస్తాయి. అంతేకాకుండా మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ స్థలము గవర్నమెంట్కి రెఫర్ చేసాము. అదేవిధంగా ఒక కల్చరల్ కాంప్లెక్స్ వచ్చింది, ఓ స్టేడియం కూడా వచ్చింది. రేపు ఆ వాటి సమస్యను కూడా పరిశీలించి ఎక్కడైనా స్థలం ఉంటే అది కూడా చేయాలని ఆలోచించి ముందుకుపోతున్నాం. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి TV11. TV11 ఛానల్ని టీవీతో పాటు యావ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. www.tv11live.com లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తేనే ఉండండి TV11.